ఇది గ్లాస్ గోల్డ్ రామనాయుడు గారి గ్లాస్ గోల్డ్ను ఇక్కడ నేను కంపోజింగ్ చేసేవాడు. శ్రీలేఖ గారు ఫస్ట్ ఈ తాజ్ మహల్ సినిమా కంపోజ్ చేసిన మంచుకొండలో చిన్న ట్యూన్ కంపోజ్ చేసి నేను ఆ ట్యూన్ తీసుకెళ్ళి రాసి వచ్చి ఇక్కడ నాయుడు గారికి శివగారికి శ్రీలేఖ గారికి ఇక్కడ పాట వినిపించాను. ఇది ఆ ప్లేస్ అంటే ఫస్ట్ మొట్టమొదటి నా పాట పుట్టిన ప్రదేశం, నా పాట బయటకు వచ్చిన ప్రదేశం, బయట వాళ్ళు నన్ను అభినందించిన ప్రదేశం. అంటే నా ప్రయాణం ఇక్కడ నుండి ప్రారంభమయ్యి ఈ రామనాయుడు గారి స్టూడియోలో ఈ గ్లాస్ హౌస్ నుంచి ప్రారంభమై అక్కడ బెవర్లీ హిల్స్ సన్సెట్ బుల్వార్డ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు మన భారతదేశానికి మొట్టమొదటి ఆస్కార్ పురస్కారం, మొట్టమొదటి పాట అంటే ఇన్ని ఇన్ని భాషల్లో ఇన్ని వేల చిత్రాల్లో ఇన్ని లక్షల పాటల్లో మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి మొదటి ఆస్కార్ కీరవాణి గారికి నాకు ఈ నాటు పాటకి రావడం, ఆ పాట రచయితగా నా ప్రయాణం ఇక్కడ నుండి ప్రారంభమవడం, నాయుడు గారి ఆశీస్సులతో నాయుడు గారి అమృత హృదయంతో నాకు నా తొలి అడుగు ఇక్కడ పడడం నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. నాయుడు గారు సురేష్ బాబు గారు ఆయన కూడా నాకు నాయుడు గారిని ఆయనలో చూస్తున్నాను నేను ఈరోజు నా సంతోషాన్ని పంచుకుంటున్నాను. ఈ సందర్భంగా నన్ను అంటే ఎప్పటికప్పుడు నేను నా రాజమహల్ నుండి మొదలెట్టి ఇంత దూరం ప్రయాణంలో రామానాయుడు గారి స్టూడియో అంటే ఎస్పీ ప్రొడక్షన్స్ అనేది నా జీవితంలో ప్రధాన భాగం. ఎందుకంటే వదలకుండా నాకు ఎప్పుడు కూడా అనునిత్యం నా తోడుగా ఉంటూ నన్ను నాతో పాటలు రాయిస్తూ నాకు అవకాశాలు ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నన్ను కుటుంబ సభ్యులుగా భావిస్తూ సురేష్ బాబు గారు కానీ మంచి బాబు గారు కానీ ఇంకా నన్ను అలా నన్ను ముందు నేను ముందు నడవడానికి వాళ్ళ చేయుత వాళ్ళ సహాయం ఎంతో ఉంది. అది మనసులో ఎప్పుడు ఉంటుంది నా కృతజ్ఞత భావం వెలిపుచ్చుకునే అవకాశం నాకు వచ్చింది. ఇలాగా సందర్భంగా ఆ మొట్టమొదటి పాట రాసిన ప్రదేశాన్ని చూస్తూ నా 28 ఏళ్ళ కిందకి వెళ్ళిపోయాను ఆ జ్ఞాపకాల్లోకి చాలా ఆనందంగా ఉంది. మరొకసారి నాయుడు గారు పైన నాయుడు గారు నన్ను చూసి మురిసిపోయి పంపిపోతూ ఆయన ఆశీస్సులు మరింత ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.